Hi friends, welcome to our channel Telugu Info Media. Homi Jahangir Baba, father of the nuclear program, mari ante kakunda space programmer ga Sarabhai Vikram, ilanti endaro goppa scientist lu, mari vare kakunda 2009 nundi 2013 madhyalo dadapu 11 mandi nuclear program ki work chesina scientist lu anumanaspadanga marinistu unnaru. Mari vari maranala venka unna రహస్యాలేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఏ దేశానికి అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎంతో ముఖ్యమైనది. ఆ దేశం యొక్క డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా ఈ రంగాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని ప్రయత్నించిన మన దేశ సైంటిస్టులు ఎందరో మిస్టీరియస్గా చనిపోవడం అనేది జరిగింది. హోమీ జహంగీర్ బాబా, ఫాదర్ ఆఫ్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్, 1945లో జిఆర్డి టాటా యొక్క కోఆపరేషన్తో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్థాపించి భారతదేశంలో న్యూక్లియర్ రీసెర్చ్లో అన్ని దేశాల వారిని కంగు తినేలా చేశారు. ఇక ఈరోజు ఇస్రో ఈ స్థాయిలో ఉండటానికి దాని వెనక ఈ శాస్త్రవేత్తల యొక్క కృషి, ప్రాణత్యాగం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇక హోమీ బాబా మరణం వెనుక అసలు నిజాలు పరిశీలిస్తే 1965లో హోమీ బాబా ఒక రేడియోలో ఇస్తున్న ప్రోగ్రాంలో ప్రసంగిస్తూ, ఇండియా గవర్నమెంట్ అనేది కనుక అనుమతిని ఇస్తే మా బృందానికి మా శాస్త్రవేత్తలు కేవలం 18 నెలల్లోనే అటామిక్ బాంబు తయారు చేసే సత్తా ఉందని తెలిపాడు. దీంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతవరకు పవర్ జనరేషన్, అగ్రికల్చర్ డెవలప్మెంట్పై ప్రయోగాలు చేస్తున్నారనుకున్న అమెరికా హోమీ బాబా యొక్క ఈ మాటలతో ఉలిక్కిపడడం జరిగింది. ఇక అంతే, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని కలలు కంటున్న అమెరికా, మరి హోమీ బాబా కనుక దీనిపై రీసెర్చ్ కనుక చేస్తే మరి ఇండియా, రష్యా అనేవి అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంటుందని. మరి దీనికి కారణం 1965లో భారతదేశం పాకిస్తాన్ని ఓడించింది. మరి ఆ సమయంలో పాకిస్తాన్కు మిత్రదేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్ పాకిస్తాన్కు సపోర్ట్ చేయగా, మరి భారతదేశానికి సోవియట్ యూనియన్ సహకారంతో పాకిస్తాన్ని ఓడించడం అనేది జరిగింది. మరి దీంతో సోవియట్ యూనియన్, భారత్ కనుక కలిస్తే ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తాయనే భయంతో అమెరికా హోమీ మావాను మట్టుపెట్టడానికి ప్రయత్నించింది. ఇక హోమీ బాబా వివాహం కూడా చేసుకోకుండా తన జీవితం అంతా పరిశోధనలతోనే గడిపాడు. మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ గురించి కొత్త థియరీని సృష్టించాడు. మరి ఈయన పేర్కొన్న స్కాటరింగ్ అనే థియరీని ప్రపంచంలోని సైంటిస్టులు అందరూ ఆమోదముద్ర వేశారు. మరి ఐన్స్టీన్తో ఆయనకున్న సన్నిహిత్యమే అతడి యొక్క అపార తెలివితేటలకు, అగ్రదేశాల్లో ఆయనకున్న పాపులారిటీకి ఆయనకిచ్చే గౌరవం ఏంటో తెలుస్తుంది. మరి బాబా న్యూక్లియర్ ఎనర్జీని పవర్ జనరేటర్గా ఉపయోగిస్తే 2 దశాబ్దాల తర్వాత ఇక ఇండియాలో టెక్నాలజీలో తిరిగే ఉండదని పేర్కొన్నాడు. 1948లో ఆటమిక్ ఎనర్జీ కమిషన్ కౌన్సిల్ని స్థాపించాడు. మరి ఎంతో అత్యంత గౌరవప్రదమైన ఆడెన్ పురస్కారం కూడా మరి బాబాకి లభించింది. పద్మభూషణ్ అవార్డును కూడా ఈయన అందుకోవడం అనేది జరిగింది. 1955లో ఐక్యరాజ్య సమితి అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై హోమీ బాబాను చైర్మన్గా నియమించింది. మరి ఒక భారతీయుడికి ఇది లభించడం ఎంతో గౌరవనీయమైన అంశం. ఇక 1962లో విక్రమ్ సారాభాయ్తో కలిసి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ కమిటీని స్థాపించడం జరిగింది. ఇక 1963లో విక్రమ్ సారాభాయ్, బాబా హోమీ వారిరువురు సారథ్యంలో రాకెట్ని ప్రయోగించారు. మరి ఇదంతా గమనిస్తూ ఉన్న అమెరికా 1966లో వియన్నాలోని ఇంటర్నేషనల్ అటనామిక్ కౌన్సిల్కి సమావేశానికి వెళ్తున్న బాబాను 1966 జనవరి 24 తేదీన బాంబ్ క్రాష్లో మరణించేలా చేశారు. కాని మొదట ఇదంతా ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అనుకున్నారు. కానీ సిఐఏ అనే కన్వర్జేషన్ విత్ క్రౌల్ జర్నలిస్టు ద్వారా ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. దీనికి సంబంధించిన అన్ని విషయాలను జార్జ్ డగ్లస్ అనే జర్నలిస్టు 2008లో విడుదల చేయడం అనేది జరిగింది. మరి హోమీ బాబానే కాకుండా భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి కారణం కూడా సిఐఏ యొక్క హస్తమే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రియే హోమీ బాబాకు న్యూక్లియర్ టెస్ట్ కి ఆమోదం అనేది తెలపడం జరిగింది. ఇక ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతాయని మరి లాల్ బహదూర్ శాస్త్రి కూడా జనవరి 10, 1966లో హార్ట్ అటాక్తో మరణించారు. కానీ అతడి భార్య లాల్ బహదూర్ శాస్త్రి గారు విష ప్రయోగంతో మరణించారు అని, ఇక అతడి కుమారుడు సునీల్ శాస్త్రి అతడి తండ్రి పొట్టపై కట్ మార్క్స్ మరియు బ్లూ స్పాట్స్ అని ఉన్నాయని పేర్కొనడం జరిగింది. మరి అతడికి ఎలాంటి పోస్ట్ మార్టం నిర్వహించకుండానే అతడి పొట్టపై అలాంటి మార్క్స్ అనేవి అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపినప్పటికీ దీనిపై విచారణ అనేది లేకుండా కేసును క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఇక హోమీ బాబా
యొక్క మరణంపై కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు. అదొక యాక్సిడెంటల్గా చిత్రీకరించి కేసుని క్లోజ్ చేసేశారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఈయన 30th December 1971లో తన ఫేవరెట్ ప్లేస్ అయిన కోవలం బీచ్లో మరణించారు. ఈయన కూడా అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేది జరిగింది. సారాభాయ్ విక్రమ్ మృతిపై కూడా అంతగా ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగలేదు. తాను హార్ట్ అటాక్తో మరణించాడని పేర్కొన్నారు. కానీ అతడికి ఎలాంటి పోస్టు మార్టం కూడా నిర్వహించలేదు. అయితే అంతకంటే వారం ముందు రోజులే అతడు హెల్త్ ఫిట్ చెకప్ అనేది చేయించుకున్నాడు. అతడికి ఆ సమయంలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు. అతడి గురించి మరొక శాస్త్రవేత్త, అతడి జీవితంలో ఎన్నడూ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఎరగడు, మరి అలాంటి వ్యక్తికి హార్ట్ అటాక్ రావడమేంటి, దీనిపై విచారణ జరిపించాలని కోరినా ఎలాంటి విచారణ లేకుండానే కేసుని క్లోజ్ చేయడం అనేది జరిగింది. లోకనాథ్ మంగళం, సీనియర్ సైంటిస్ట్, 47 సంవత్సరాల లోకనాథ్ మంగళం 2009 జూన్ 8న మార్నింగ్ వాక్ వెళ్ళి తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత కాళీ నది ఒడ్డున అతడి శవం అనేది కనిపించడం జరిగింది. ఇతడిది కూడా సుసైడ్గానే చిత్రీకరించడం అనేది జరిగింది. మరి ఇతడి కేసుపై కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు. మరొక సీనియర్ సైంటిస్ట్ ఎం పద్మనాభన్, ఈయన 23 ఫిబ్రవరి 2010లో హత్య చేయబడ్డాడు. అతడి తలపై బలమైన గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అయి అతడు మరణించడం జరిగింది. అయినా దీన్ని కూడా యాక్సిడెంటల్గానే చిత్రీకరించి కేసుని క్లోజ్ చేయడం అనేది జరిగింది. మరో ఇద్దరు యువ సైంటిస్టులు జోష్ మరియు ఆబి శివరాం, వీరు కూడా దేశంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్కి వర్క్ చేశారు. 2013లో చీఫ్ ఇంజిన్ రూమ్ ఆర్టిఫిషియర్గాను, శివరాం ఐఎన్ఎస్ ఆరిహాంట్ న్యూక్లియర్ సబ్మెరైన్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసేవారు. మరి వీరిద్దరు అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్పై శవాలుగా తేలారు. మరి వీరు పాయసన్ తీసుకుని మరణించారని, సూసైడ్ చేసుకున్నారని చిత్రీకరించడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా న్యూక్లియర్ ప్రోగ్రాంకి పనిచేసే మొహమ్మద్ ముస్తాఫా అనే 24 ఏళ్ల యువకుడు కూడా 23 ఏప్రిల్ 2013లో అనుమానాస్పదంగా మరణించాడు. టిట్టుపాల్ అనే 27 ఏళ్ల మరో యువకుడు 2010లో మరణించాడు. ఉమారావు అనే ఇండియన్ ఉమెన్ సొసైటీకి ప్రెసిడెంట్గా పనిచేసిన ఈవిడ 2011లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. మరి వీరే కాకుండా పార్థా ప్రీతం అనే 26 ఏళ్ల యువకుడు, ఉమాంగ్ సింగ్ అనే 28 ఏళ్ల యువకుడు కూడా అనుమానాస్పద స్థితిలో వారి ల్యాబ్లో సజీవ దహనం అయిపోయారు. ఈ విధంగా అన్యాచురల్ డెత్ అనేవి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి పనిచేసిన శాస్త్రవేత్తలు మరణించడం అనేది జరిగింది. ఇక కగియో ఆటమిక్ పవర్ స్టేషన్లో పనిచేసే సైంటిస్టులపై టెస్టు చేయగా వారి యొక్క యూరిన్లో హై లెవెల్ రేడియేషన్ అనేది ఉందని, దీనికి కారణం వాటర్లో టిటీనియం అనే తో వారి ఆరోగ్యం అనేది క్షీణించింది. ఇక దీనిపై కూడా ఎలాంటి విచారణ అనేది జరగలేదు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి అహోరాత్రులు కష్టపడి వారు కనుగొన్న టెక్నాలజీని మన దేశానికి అందనీయకుండా అనుమానాస్పద స్థితిలో వారు మరణించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.